హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు సారీ తోటి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసిన నేను ఈరోజు చూపిస్తా. మనకి సారీ మొత్తం ఇట్లా వచ్చింది, మ్యాంగో డిజైన్ వచ్చింది, చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చింది. ఇది ప్రింటెడ్, ఇది మనకు పైన బార్డరు, చీరకు పై బార్డరు చిన్నగా వచ్చింది. కింది బార్డర్ కొంచెం ఇట్లా ఈ విధంగా ఇట్లా పెద్దగా వచ్చింది. మనకు ఈ లాంగ్ ఫ్రాక్ లెంత్ తక్కువ అవుతుంది అని చెప్పి నేను దీన్ని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకొని మిగతా బార్డర్ తీసుకున్నా కొంచెం చూడడానికి బెల్ట్ లాగా ఫినిషింగ్ మంచిగా కనిపిస్తుంది. సెంటర్లో నేను ఈ పైన పీస్ ఒక్కటే కట్ చేసుకున్న, సెంటర్లో కట్ చేసి మనకి ఇక్కడ బార్డర్ అయితే కలర్ వచ్చింది సేమ్ అదే కలర్తో నేను ఫోర్టీ డిజైన్ తీసుకున్నట్ల సెంటర్లో. నెక్ మాత్రం రౌండ్ తీసుకున్నా. నేను ఓన్లీ ఈ పై పార్ట్ మట్టుకే కట్ చేసుకొని ఈ బటన్ స్టిచ్ చేసుకున్నా, లైనింగ్ కట్ చేయలేదు. నేను చూపిస్తా బ్యాక్ సైడ్ కటింగ్ లేదు మనకు. మనకి ఇట్లా కొట్టుకుంటే నీట్గా ఉంటుంది, ఎక్కువ స్టిచ్చింగ్ అనేది గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. అందుకోసం ఇట్లా తీసుకున్నా. ఇది మొత్తం ఈ లాంగ్ ఫ్లోర్ లెంత్. ఇది హ్యాండ్స్, నేను బుట్ట హ్యాండ్ తీసుకున్నా ఒక చేతిలో, టెన్ ఇంచెస్ తీసుకున్న పొడవు. కింద సేమ్ మనకు బార్డర్ ఇది మిగులుతుంది మనకి బార్డర్, దాన్ని అయితే బార్డర్లో తీసుకున్నా. బ్యాక్ సైడు చిన్న డ్రాప్ ఇచ్చిన ఈ విధంగా చిన్న డ్రాప్ ఇచ్చి సేమ్ మనకి లాంగ్ ఫ్రాక్ ముందు మనం ఏమైతే హ్యాంగ్స్ ఇచ్చినామో సేమ్ అవే, కాకపోతే టూ తీసుకున్నాను ఇట్లవి. ఇది డ్రెస్ లుక్ మొత్తం ఒకసారి నేను చూపిస్తా చూడండి. కింద బార్డర్ మనకు మనం తీసుకున్న హ్యాంగింగ్స్ అట్లా రెండు సైడ్ అట్లా తీసుకున్నాం. ఈ హ్యాంగింగ్స్ అంటే నేను అడగ దగ్గర ఇట్లా కొంచెం ఇట్లా ఫ్లవర్ లాగా డోరీ కుట్టి ఇక్కడ బటన్ తీసుకున్నా, సేమ్ బార్డర్ కలిసి బటన్ తీసుకున్నా, ఇట్లా హ్యాంగింగ్స్ ఇట్లా పొడి తీసుకున్న కిందకి. చూడడానికి బాగుంటుంది డిజైన్ అని. మన డ్రెస్ అవుట్లుక్ ఏ విధంగా ఉందో చిన్న కామెంట్ చేయండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. డిజైన్ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఫ్రాక్ స్టిచ్చింగ్ డిజైన్ అనేది ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.